హలో వాట్ ఇస్ అప్ అమిగోస్, ఇవాల్టి వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, మనకు ఒక బ్యూటిఫుల్ బియర్డ్ ఉంటే, థిక్ గుడ్ లుకింగ్ బియర్డ్ ఉంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సొసైటీలో, విల్ డిస్కస్. బట్ అందులోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్ జూడ్. ఏజ్ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్స్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. We will get right in. Tip number 7 amigos, ప్రప్రథమ మరీ ముఖ్యంగా ఫస్ట్ మనకు జరిగేది ఏంటో తెలుసా, మనం ప్రాపర్గా బియర్డ్ పెంచితే మన స్కిన్ చాలా క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బియర్డ్ అనేది బయట డస్ట్కి మన స్కిన్కి ఒక బ్యారియర్లో ఉంటుంది అమిగో. సో బియర్డ్ మన స్కిన్ హెల్త్ కూడా చాలా బెటర్గా ఉంటుంది, స్కిన్ ఇంకా చాలా యంగ్గా ఉండడానికి. అట్ ద సేమ్ టైం మన ఎవ్రీడే షేవ్ చేస్తుంటే ఆ బ్లేడ్ మన స్కిన్కి టచ్ అయ్యి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో బియర్డ్ పెంచుకోవడం ఇస్ గుడ్ ఫర్ ద స్కిన్. చాలామంది కౌంటర్ ఇంట్యూటివ్గా బియర్డ్ పెంచి స్కిన్ పాడైపోతుంది అంటున్నారు, బట్ నో, బియర్డ్ పెంచడం ఇస్ గుడ్ ఫర్ స్కిన్. ఇది మీ మైండ్లో ఇన్గ్రెయిన్ చేసేయండి, బట్ దానికి ఒక క్యాచ్ ఉంది, ఆ తర్వాత పాయింట్స్ చెప్తాం. ఆగండి ఆగండి అమిగోస్, ఇది 61st వీడియో, ఇంకొక 39 వీడియోస్ ఉన్నాయి, ఇంక దగ్గరికి వచ్చేస్తుంది. బట్ స్టిల్ కష్టపడాల్సిన చాలా ఉంది మీకోసం. ఒక 100 వెల్ ప్రొడ్యూస్ వెల్ ప్రెజెంటెడ్ వీడియోస్ తీసుకురావడం ఇస్ నా బాధ్యత. మీ సైడ్ నుంచి రెండే విషయాలు కోరుకుంటున్నాను మీకు, కింద కనబడే లైక్ బటన్ కొట్టండి అండ్ ఆల్సో వెళ్ళే ముందు హ్యాష్ ట్యాగ్ రోడ్ టు 150K అని పెట్టి మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి మీకు. మన ఛానల్కి ఉండే ఎంగేజ్మెంట్ అలా లేచిపోద్ది. అండ్ మన టార్గెట్ విచ్ ఇస్ September 19th 150K టార్గెట్ రీచ్ అవ్వడానికి నా కష్టానికి ఒక ప్రతిఫలం దక్కుద్ది. సో డూ దీస్ టూ థింగ్స్ అండ్ నౌ గెట్ బ్యాక్ టు ద బియర్డ్. టిప్ నెంబర్ 6 అమిగోస్, ఒక బియర్డ్ ప్రాపర్ బాడీతో పేరప్ చేస్తే మీరు చాలా మాస్కులిన్గా ఉంటారు, చాలా మ్యాన్లీగా ఉంటారు అమిగోస్. సో ఆల్వేస్ ఒక బియర్డ్ని ఒక మాస్కులినిటీ సింబల్గా చూడండి అండ్ ప్రాపర్గా పెంచండి, నీట్గా పెంచండి ఒక బియర్డ్ని. ద బియర్డ్ని మీకు ఒక మాస్కులినిటీని, మీకు ఒక వైబ్ని పట్టుకెళ్తుంది సొసైటీలోకి. సో ఒక ప్రాపర్ వెల్ మెయింటైన్ బియర్డ్ దట్ ఈస్ ద టిప్ నెంబర్ 6. మీరు మైండ్లో పెట్టుకొని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నో బియర్డ్ లెస్ మ్యాన్లీ, ఫుల్ బియర్డ్ మ్యాన్లీ. టిప్ నెంబర్ 5 మీకోసం, ఒక థిక్ బియర్డ్ దేనికి ఇండికేషన్ తెలుసా, గట్టిగా మన బాడీలో టెస్టోస్టెరోన్ ప్రొడ్యూస్ అవుతుంది అనడానికి, అంటే మనలో ఉండే ఆ మ్యాన్లీనెస్, ఆ మ్యాన్లీ హార్మోన్ ఎక్కువ ఉంది అనడానికి. విచ్ సేస్ వీఆర్ వెరీ హెల్దీ, అంటే మన ఔటర్ వరల్డ్కి మనం చాలా హెల్దీగా ఉండమనే సిగ్నల్ చాలా సట్టల్గా ఇస్తున్నాం. అమ్మాయిలు కూడా బియర్డ్ అంటే చాలా ఇష్టమైన రీజన్ దీనికే అమిగోస్, బికాజ్ అది మన బాడీలో ఉండే టెస్టోస్టెరోన్ హైగా ఉండడాన్ని మనం అది కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది అండ్ దే అట్రాక్టెడ్ టు టెస్టోస్టెరోన్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో ఒక టెస్టోస్టెరోన్ మనం చూపించుకోవడానికి కూడా మనకి చాలా టెస్టోస్టెరోన్ నడుస్తుందని మనకి తెలియడానికి, అవతల వాళ్ళకి తెలియడానికి కూడా ఒక వెల్ గ్రోన్ బియర్డ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 5, మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. టిప్ నెంబర్ 4 అమిగోస్, ఒక స్టడీలో మనకు తెలిసింది ఏంటంటే, మనకు ఒక ప్రాపర్ థిక్ వెల్ మెయింటైన్డ్ వెల్ బ్యాలెన్స్డ్ బియర్డ్ ఉంటే మనల్ని ఇంకా జనాలు సీరియస్గా తీసుకునే ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బియర్డ్ లేకపోతే చాలా చిన్నపిల్లల్లో ఉండి మనం ఏదైనా చెప్తే ఈ మాటలు పెద్ద పట్టించుకోరు, మీకు జనాలు మీ మాటలు ఇంకా సీరియస్గా, మీ మాటలు ఇంకా వెయిట్ యాడ్ చేద్దాం అనుకున్నా బియర్డ్ దానికి చాలా హెల్ప్ అవుతుంది. మీకు న్యాచురల్గా బియర్డ్ ఉంటే మాత్రం ఒక మంచి షేప్లోకి దాన్ని పెంచి దాన్ని చాలా కాన్ఫిడెంట్గా రాక్ చేయండి. మీరు ఏం చెప్పినా దానికి ఒక అడిషనల్ వెయిట్ అనేది, ఒక అడిషనల్ గ్రావిటీ అనేది యాడ్ అయ్యి మీకు ఒక సీరియస్నెస్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 4, మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. టిప్ నెంబర్ 3 అమిగోస్, గర్ల్స్ లవ్ ఇట్. ఇంతకన్నా పెద్ద రీజన్ ఉండదు అమిగోస్ మనం బియర్డ్ పెంచడానికి. బేసిక్గా ఒక 10 members ఆఫ్ గర్ల్స్ని పెడితే అందులో 8 members బియర్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దట్స్ లైక్ ఎ న్యాచురల్ ఫ్యాక్ట్. ఇందాక చెప్పినట్టే బియర్డ్ అనేది టెస్టోస్టెరోన్కి ఒక చిహ్నం కాబట్టి గర్ల్స్ న్యాచురలీ దానికి దే బి ఫాండ్ ఆఫ్ ఇట్. సో ఒక వెల్ థిక్ గ్రోన్ బియర్డ్ని ఆల్వేస్ మెయింటైన్ చేయడానికి చూడండి. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 3. టిప్ నెంబర్ 2 అమిగోస్, ఒక వర్స్ స్టైల్ లుక్స్ ట్రై చేద్దామన్నా మనం చాలా చాలా వెరైటీగా మనం పెంచుకుందాం అనుకున్నా బియర్డ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. బియర్డ్ అనేది మనకి రకరకాల యాంగిల్స్ చేయొచ్చు, గోటే పెట్టొచ్చు, ఇంకొంచెం హెవీ బియర్డ్ పెట్టొచ్చు, థిన్ బియర్డ్ పెట్టొచ్చు, మనం రకరకాల లుక్స్ ట్రై చేయడానికి బియర్డ్ అలా షేవ్ చేస్తే మనం అన్ని లుక్స్ ట్రై చేయలేం. మనం హెయిర్తోనే ట్రై చేయగలుగుతాం కానీ బియర్డ్తో అని ట్రై చేయలేం. బట్ బియర్డ్ మన బియర్డ్ అనేది మనం న్యాచురల్గా పెంచుకుంటే రకరకాల లుక్స్, రకరకాల స్టైల్స్, రకరకాల దీన్ని ట్రై చేయొచ్చు. అది మన లైఫ్కి ఒక స్పైస్ని యాడ్ చేస్తుంది. దట్ ఇస్ ద టిప్ నెంబర్ 2, మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది. టిప్ నెంబర్ 1 మీకు, ఒక బియర్డెడ్ లుక్ అనేది ఒక వర్సటైల్ లుక్, అంటే ఒక ఫార్మల్ లుక్, ఒక సెమీ ఫార్మల్ లుక్, ఒక ఇన్ఫార్మల్ లుక్, ఒక ఎయిర్పోర్ట్ లుక్, ఒక ఫ్రెండ్స్ నైట్ అవుట్ లుక్, దేనికైనా బాగా జెల్ అయిపోయే లుక్ అది. మీరు ప్రాపర్గా దాన్ని స్టైల్ చేసుకోండి, నీట్గా క్లీన్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్, బియర్డ్ని స్క్రఫీగా పెట్టుకోకుండా ఇలా పెట్టుకుంటే ఒక వర్సటైల్ లుక్స్లో బియర్డ్ మీరు స్టైల్ చేసేది. టిప్ నెంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో.
ఫైనల్లీ నేను చెప్పొచ్చే పాయింట్ ఇస్ ఒకటే మీకోస్, మీరు ఈ టిప్స్ అన్ని స్లోగా ఫాలో అవ్వండి. దీని రీజన్స్ మీకు ఉన్నాయి కాబట్టి ఒక వెల్ మెయింటైన్ బియర్డ్ పెంచండి, ఒక మోటివేషన్ వస్తుంది మీకు ఒక ప్రాపర్ బియర్డ్ని మీరు పెంచడానికి. సో డెఫినెట్లీ మీరు బియర్డ్ని పెంచుతూ ట్రై చేయండి. అండ్ ఆల్సో వెళ్ళే ముందు కింద కనబడే లైక్ బటన్ కొట్టండి అండ్ హ్యాష్ ట్యాగ్ రోడ్ టు 150K ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. డూ దీస్ టూ థింగ్స్ మన ఛానల్ గ్రో అవ్వడానికి, మన ఛానల్కి ఎంగేజ్మెంట్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లింక్ డౌన్ ఇన్ ది పిన్ కామెంట్, గో చెక్ ఇట్ అవుట్. అడియోస్ అమిగోస్.